సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యామ్ ఒక స్టేజ్ దాకా ఒక సగం దాకా నింపుతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యామ్ నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామ్ని నింపేసినామంటే నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపే టైం వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ లాక, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటా. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము. అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. సో దాని లెవెల్ వరకు అయితే కంప్లీట్ చేస్తాం. కానీ ఈసారి ఇంతగా వచ్చినట్టుగా ప్రతిసారి రాదుమ్మా. అంటే ఈసారి మనకేందనంటే 1986లో 1986లో ఇంత స్థాయి వరదొచ్చింది, మళ్ళా 36 సంవత్సరాల తర్వాత. అదే వాస్తవమే, 36 కానీ ఇప్పుడు ఇది చూపించే వాళ్ళతో కూడా గట్టిగా మనం కూడా మాట్లాడదాం. తొందరగా ఇచ్చేసేయండి అబ్బా, తొందరగా చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తామ్మా. ఎందుకనంటే నాకు కూడా ఏందనంటే సమస్య ఏందనంటే అమ్మా, 1000 కోట్లు 2000 కోట్లు అయితే నేను పెద్ద పట్టించుకునేవాడిని కూడా కాదు. 1000 కోట్లు 2000 కోట్లు అయితే అసలు ఇంతగా ఆలోచన చేయాల్సిన పనులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేనైతే మీకు తోడుగా ఉండి చేసే కార్యక్రమమే చేస్తాను. ఇదేమంటే 20,000 కోట్లకు సంబంధించిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా ఖచ్చితంగా మనకు లైన్లోకి తీసుకోవాల్సిందే, వాళ్ళ సహాయం మనకు ఖచ్చితంగా కావాల్సిందే, వేరే గత్యంతరం లేదు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే నేను మాట చెప్తా ఉన్నాను, 41.15 అయితే మాత్రం సెప్టెంబర్లో దాకా అందరినీ కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇవ్వాల్సిందంతా కూడా ఎంతెంత డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళకు ఉందో మొత్తం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మొత్తం పూర్తిగా సెప్టెంబర్ లోపల అందరి చేతుల్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళను ఇళ్ళలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేస్తాం. అది మన డబ్బు సొంతంగా ఖర్చు అయినా కూడా చేసేదానికైనా కూడా సిద్ధంగానే ఉండా. మిగిలినదంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడచ్చు అంతా నెక్కడికి పోవడంలా, అంతా పూర్తిగా వినడానికే వచ్చినాను, పూర్తిగా మీకు అన్ని రకాలుగా భరోసా ఇవ్వడానికే వచ్చినాను కాబట్టి ఎక్కడికి పోవడంలా. అందరు కూర్చొనే మాట్లాడినా బంగారంగా ఒక్క నిమిషం, మీరందరూ మాట్లాడకపోతే అన్న మాట్లాడే మాట ఎలా పడుతుంది చెప్పునా. నువ్వు మాట్లాడతా, ఓకే నువ్వు ఒకదానే మాట్లాడు.